ఈ నెల 11న జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి TS24 న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ముడుపు భూమరెడ్డి, రఘుపతిరావు, మాజీ సర్పంచ్లు, ఫారం వైస్ ప్రెసిడెంట్ చేతిరెడ్డి రామరెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. దేశం చూసేటట్టుగా మన ముఖ్యమంత్రి గారిని, దేశ ప్రజలందరూ, దేశ నాయకులందరూ కూడా గజ్వేల్ కాన్స్టిట్యూషన్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ గజ్వేల్లో అందరు నాయకులు ఒకటై అందరు కూడా జిద్దుగా తీసుకొని ఒక గజ్వేల్ కాన్స్టిట్యూషన్ కూడా 150,000 మెజార్టీ రావాలనేది అందరు నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి నిజంగా కూడా ఈ గజ్వేల్ ప్రజలకు చాలా మేలు చేసింది మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రజలకు కానీ. ఇది దేశంలో ఒక ఆదర్శంగా మన మెదక్ కాన్స్టిట్యూన్స్లో అత్యధిక మెజారిటీ రావాలంటే మనం కూడా అందరూ ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతూ ఉన్నారు. మేము 100,000 మెజార్టీ ఇస్తాం, మేము 100,000 మెజార్టీ ఇస్తామని మన ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ కాబట్టి, మన ముఖ్యమంత్రి మన ఇది కాబట్టి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి 150,000 మెజార్టీ రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మా ప్రభాకర్ రెడ్డి గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిజంగా ఒక ఎంపీ అంటే ఎప్పుడో 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఒక కాన్స్టిట్యూన్సీకి వచ్చే వాళ్ళు చూసినాం తప్ప ప్రతిరోజు కూడా కాన్స్టిట్యూన్స్లో తిరుగుకుంటూ ప్రజలతోటి మెమేగం అవ్వుకుంటూ తిరిగినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్లో కూడా ఒక 200-300 మంది పేరు పెట్టి పిలిచే సత్తా ఉంది కాబట్టి మా ఎంపీ గారికి కూడా చాలా మంది ఏ సర్పంచ్ని అడిగినా కానీ మా 140-150 సర్పంచ్లలో అందరు సర్పంచ్లు కూడా కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారికి దేశంలో నిజంగా గజ్వేల్ కాన్స్టిట్యూన్స్లో ఇంత మెజార్టీ వచ్చిందా, ఈ మెదక్లో ఇంత మెజార్టీ, దేశంలో అత్యధిక మెజార్టీ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా అని మీదేదో తెలియజేస్తాం.